సో ఆశయం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీ పొలిటికల్ ఎయిమ్ ఏంటి సార్ ఎగ్జాల్ట్ పొలిటికల్ ఎయిమ్ ఏంటంటే బలహీన వర్గాలు కూడా నాయకత్వంలోకి రావాలి నేను అనుకోవడం ఏంటంటే సమాజంలో మార్పు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఒకటి ఆర్థిక అభివృద్ధి జరగాలి ఆర్థిక అభివృద్ధి పునాదిగా సామాజిక అభివృద్ధి జరుగుతుంది సామాజిక అభివృద్ధి పునాదిగా రాజకీయ అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే ఆర్థికంగా ఒక వ్యక్తి ఒక బలహీన వర్గ వ్యక్తి పెరిగితే నేను చిన్నప్పుడు చూశానమ్మా నేను ఒక బీసీని అయి ఉండి కూడా ఒక అగ్రకులంలో ఇంట్లో అన్నం తింటూ ఉండే వాళ్ళ పిల్లగాడికి నా ఫ్రెండ్గా పోయి నేను తింటుంటే వాళ్ళ తండ్రి వచ్చి నన్ను అన్నం మీదకి లేపేశాడు మా ఇంట్లో తింటేవాళ్ళు అన్నం అని మేము ఇదే కులవివక్ష వ్యతిరేక సంఘం అని పెట్టేసి నిజామాబాద్లో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి అత్తగారు ఊరు తను ఖానాపురం అని ఉంటుంది ఖానాపురం అని పేరు ఆ ఊరు వెళితే రెండు గ్లాసుల పద్ధతి గ్లాసులు చెట్టుకు కట్టారు మేము అక్కడ పోయి టెస్టింగ్ కోసం అని పోతే టీ కావాలంటే మీరు ఎక్కువ ఎవరింటికి వచ్చారని అడిగాడు మేము ఒక ఎస్సీ ఇంటికి వచ్చామని చెప్పాం పేరు టీచర్ అతను ఎమ్మటే ఆ చెట్టుకున్న గ్లాస్ తీసి టీ పోసాడు మాకు మేము టీ తాగి వెళ్తుంటే వెనక్కు పిలిచి ఆ గ్లాసులు మాతో కడిగిచ్చాడు అంటే ఇంతటి వివక్షకి వ్యతిరేకంగా నా మైండ్ పోరాటం చేయాలనుకున్నప్పుడు ఈ వివక్షను కొనసాగిస్తే నా మైండ్ తట్టుకోలేదు కాబట్టి అప్పుడు అదే విధంగా ఒక దళితుని ఇంటికి వచ్చినామని చెప్తే నువ్వు గ్లాసు మాతో కడిగించినప్పుడు అదే దళితుడు ఒక మినిస్టర్ అయితే నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టవా పెడతావు కదా అంటే ఆర్థిక పునాదితో సామాజిక పునాది పెరిగింది అదే సామాజిక పునాదితో జరిగేది ఏంటి రాజకీయ పునాది కూడా జరుగుతుంది అంటే మాకు ఇప్పుడు ఒక కేసీఆర్ అంటాడు ఆత్మగౌరవ ఒక బిల్డింగ్ కట్టించినా అంటాడు ఒక బీసీలకు ఆత్మగౌరవ సభ బిల్డింగ్ కట్టిండమ్మా భద్రాచలం అనే బీసీకి ఏం ఉపయోగం ఇది నా బిడ్డ పెళ్ళి ఈ బిల్డింగ్లో చేస్తాను వచ్చాడా ఆత్మగౌరవ అనే దాన్ని మొత్తంగా కులం పేరుతో చూపెట్టడం కాదు నాకేం జరుగుతుంది అనేది కూడా కావాలి కదా నాకు అలా కాకుండా ఈ ఈ పై పైన మెరుగులతో మెసరైజ్ చేసే పద్ధతిని మనం ఎదిరిస్తాం అంటే అదే ఆర్థిక పునాది ఏమనుకుంటాను అదే బీసీలలో వృత్తిలో పనిచేసుకునే వాళ్ళకు ప్రతి మండలంలో ఒక మార్కెట్ పెట్టి ఆ వృత్తిదారుని యొక్క ప్రొడక్షన్కి కేరళలో ఒక ప్రొడక్షన్ ఉండేది నాకు నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం రవీంద్ర భారత్లో కేరళ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కమ్ సేల్ అని పెట్టింది ఒక కొబ్బరి చిప్పను తీసుకొని గాజు ముక్కతో దాన్ని చేసి చిన్న ఫెవికల్తో టీ కప్పు చేసి రంగులేసి 80 రూపాయలు కమ్మిండి ఆ రోజే మా ముందు తయారు చేసి అది గవర్నమెంట్ మళ్ళీ పెట్టించింది గవర్నమెంట్ ఏమని ఏం చేస్తావో చెయ్యి మార్కెట్ చేసి వస్తే మాది అని గవర్నమెంట్ పిలుపునిచ్చింది అలాంటి పిలుపునిస్తే వాళ్ళ వృత్తిదారులకు వాళ్ళకు అంతో ఎంతో పునాది పెరుగుతుంది ఆర్థిక పునాది పెరుగుతుంది తప్ప ఈ రోజు కూడా తట్టవల్లుకునే మేదరవాళ్ళు ఉంటారు మేదరవాళ్ళు వాళ్ళకి ఎదురు బొంగులు కావాలి చట్టం ఏముందో తెలుసామా కాగిత పరిశ్రమలకు ఎదురు బొంగులు ఇచ్చిన తర్వాత మిగులుతే వీళ్ళకియ్యాలని మరి ఇలాంటి వాళ్ళకు నువ్వు తీసుకొచ్చేసి నేను ఆత్మగౌరవ బిల్డింగ్ ఒకటి కట్టినా అంటే వాడికి ఏం ఆత్మగౌరవం పెంచినావు నువ్వు దీనికి వ్యతిరేకంగా నేను 100% ఫైట్ చేస్తూ ఉంటాను ఈ ఫైట్లో ఏంటి మన పార్టీలో నుండి మనతో ఇట్లా ఫైట్ చేస్తా ఎట్లా అంటే బరాబర్ చేస్తాను నా ఆశయం అదే ఆ బలహీన వర్గాల కోసం నా ప్రాణమైన ఇస్తాను నేను కాబట్టి ఆ ఆశయాలు నువ్వు నెరవేరితే నేను వస్తున్నాను నెరవేరకపోతే నేను చేయగలిగింది నీతో ఖచ్చితంగా ఫైట్ చేస్తాను చేయాల్సిన కాలం చేస్తాను నేను ఫైట్ ఖచ్చితంగా వాళ్ళకి జరగాలి న్యాయం జరగాలి ఆ జీవుడు కొట్టేయబడాలి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి పని దొరకాలి వాళ్ళకి పని తగ్గ ఫలితం రావాలి వాళ్ళ కుటుంబం బతకాలి ఇది ఖచ్చితంగా నా పద్ధతి కానీ నా ఆశయంగా అదే ఉంటుంది కాబట్టి ఆ ఆశయాన్నే నేనున్న పార్టీలో ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను అదే నా ప్రయత్నం సార్ మీరు ఎన్నో సీజన్స్ ఆఫ్ పొలిటికల్ ఎరా చూసారు లైక్ పాస్ట్ 45 ఇయర్స్ నుంచి ఎన్నో చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈ చేంజెస్ గురించి స్పెషల్లీ యూత్ని మహిళల్ని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు పొలిటికల్గా ఇక్కడ మా యువకులు ఎప్పుడు కూడా రాజకీయాలు అదే నేను చెప్పేది యువకులు రాజకీయాలు వద్దు విద్యార్థులు రాజకీయాలు వద్దు అనే పాయింట్ కాకుండా ఖచ్చితంగా విద్యార్థి సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు బేర్ చేసేవాడే రాజకీయాలకు రావాలి యువజన సమస్యలు ఏంటి ప్రధానంగా నిరుద్యోగ సమస్య నిరుద్యోగాన్ని డైరెక్ట్గా ఫేస్ చేస్తుంది ఎవరు నిరుద్యోగి ఆ సమస్య మీద పరిష్కారం చేసుకోవాల్సింది కూడా ఎవరు అతను పరిష్కారం చేసుకోవాలి అంటే ఒక పన్నంటి బిడ్డను కనాలంటే గర్భవతిగా ఉన్న ఆ తల్లి కనాలి తప్ప జాలితో మనం కనలేము కాబట్టి మనం సహకరించగలము ఆరోగ్యంగా చూడగలమే తప్ప నువ్వు ఎవరైతే ఆ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలు చేసి పోరాటంలోకి రావాల్సిన వాళ్ళే నాయకులకు రావాలి అందుకని యువజనులు నాయకులకు రావాలంటే యువత నాయకత్వంలోకి రావాలి ప్లస్ వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయాలి నిరుద్యోగంలో పోలీసు దానికోసం రిక్రూట్మెంట్ కోసం పోయి ఖమ్మంలో ఒక బయ్యారం కుర్రోడు నాకు ఇక ఉద్యోగం రాదని చెప్పేసి రైలు బండికి ఎదురుగా వెళ్ళిపోయి ముక్కలకైనా దాన్ని 3 నెలల క్రితమే మనం చూసాం కదా అది చూసిన తర్వాత యువకులకు వాళ్ళకెంత మంట ఉండాలో చూసినా మనకంత మంట ఉన్నప్పుడు
అంటే ఒక అతను లెటర్ రాశాడు మా తల్లిదండ్రులకు, నేను 6 నెలల్లో మిమ్మల్ని హాయిగా చదువుకుందాం అనుకున్నాం అమ్మా, కనుక నాకు ఉద్యోగం వచ్చట్లేదు, నేను మేము చదువుకోలేను, ఇంకా మీరే నన్ను చదివితే ఎన్ని రోజులు చదువుతారు నన్ను మీరు అని అతను ఉద్యోగం ఆ లెటర్ రాసినప్పుడు చదివినప్పుడు మనకు పడే బాధ ఎలా ఉంటుంది. అది యువతలో పెరగాలి, ఆ కసి పెరగాలి, ఆ కసి పెరగాలి. అందుకని యువకులు రాజకీయంలోకి రావాలి, యువత పోరాటం చేయాలి, యువతకు మన సమాజం కూడా అండగా ఉండాలి, అప్పుడు మాత్రమే సమస్యలు. మహిళలు ఉన్నారు, మహిళల సమస్యల మీద మహిళలు పోరాటం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక మహిళని ఆమె ఎక్కడో ఒక్కడ అవమానపడితే మిగతా పార్టీలోనే మహిళలు ఈమె ఏ పార్టీ అని చూస్తున్నారు, ఈమె మన పార్టీ అయితే స్పందిస్తున్నారు, పక్క పార్టీ అయితే మానేస్తున్నారు. అది మహిళా లక్షణం కాదు, ఒక పార్టీ లక్షణం, ఒక రాజకీయ పార్టీ లక్షణం. నేననేది రాజకీయ పార్టీది ఓవర్టేక్ అయి నీ మహిళ పోరాటం జరగాలి. ఎస్, ఒక మహిళ కన్యాయం జరిగింది, నేను ఏ పార్టీ అయినా స్పందిస్తాను అనే తత్వం రావాలి. అప్పుడు నేను మహిళలకు ఇచ్చేది 50% పాపులేషన్ ఉన్న మహిళలు మహిళా సమస్యల మీద పోరాట. మహిళకు ప్రత్యేకత ఏంటంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యల్ని వాళ్ళు భరిస్తారు, మహిళ కాబట్టి కొన్ని కొత్త సమస్యలు భరిస్తారు, వాళ్ళు ఎగస్ట భరిస్తారు వాళ్ళు. కాబట్టి పురుషుడికి సంబంధం లేని సమస్యలు నువ్వు భరిస్తున్నప్పుడు అది మహిళా స్పందన మాత్రమే వాటిని అరికట్టగలదు. పురుషుడికి ఎందుకు అరికడతాడు, ఎందుకు వస్తాడు నీకు తోడు, ఎంతో చైతన్యం ఉంటే తప్ప. కాబట్టి మహిళలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మహిళా సమస్యల మీద స్పందించే రోజు రావాలని నేను కోరుకుంటాను ఖచ్చితంగా. అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఇమీడియట్గా మనం చూస్తున్నది ఏంటి, ఎమ్మటే పార్టీ, మా వాడు మంచోడు, ఆ అమ్మాయి ఏంటో ఇంతే, అమ్మాయి కదా అని కూడా ఈ పార్టీ వాళ్ళు చూడదు. ఇది నేను అనేది రాజకీయాలకు అతీతంగా మహిళలు రావాలి, నిరుద్యోగ సమస్య మీద యువత పోరాడగలగాలి, చదువుకునే వాళ్ళు భవిష్యత్తు ఏంటో ఆలోచించగలగాలి. ఇవన్నీ చదువుకున్న వాళ్ళకు ఆలోచించే వాళ్ళకే ఉంటుంది. అదే కనుక పాత్రం ఏమవుతుంది, ఓ సమస్య రాగానే నా దేవుడు ఇంతే రాసి నాకు అని వాళ్ళు సర్దుకుపోతారు, వాళ్ళలో కసి పుట్టకపోవచ్చు. కానీ వీళ్ళలో పుట్టింది ఈ సమాజాన్ని ఈ స్థితి తెచ్చింది దేవుడు కాదు, వీళ్ళే తెచ్చారు అనేదాన్ని. ఎందుకంటే దేవుడి మీద నడుతున్నారు వీళ్ళందరూ అంటే కష్టపడేవాడు పోరాటంలో రాకూడదు అని, కష్టపడేవాడు నా కర్మ అనుకొని ఇట్లా అనుకోవాలి, పోరాటంలోకి వస్తే అసలు విషయం తెలుస్తుంది, తెలియకూడదు వాడికి. కాబట్టి ఇది కాదు, ఖచ్చితంగా అసలు విషయాన్ని సమస్యలు తెలుసుకోవాలి, పోరాటం చేయాలి. ప్రధానంగా మహిళలు, యువత, విద్యార్థులు ఖచ్చితంగా సమస్యలను ముందుకు రావాలి. రైట్ సార్, నా ఈ లాస్ట్ ప్రశ్నకి మీరు ఏ స్టైల్లో ఆన్సర్ ఇస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. కవితక్క వర్సెస్ షర్మిలక్క ఎలా వెళ్తుంది, టగ్ ఆఫ్ వార్ అంటున్నారు, అసలు కంపారిజన్ ఉందా? అసలు కవితక్కకు షర్మిలకు వారే ఉంది, షర్మిలకు కేసీఆర్కు వారు ఉంది. కవిత కవిత ఆ పార్టీలో సెకండో థర్డో పర్సన్, హూ కెన్ బి ద బెస్ట్ లీడర్, ఎవరికి బెస్ట్ మనం అసలు కంపేర్ చేసి, నేను కేసీఆర్కు షర్మిలకు కంపేర్ చేసి మాట్లాడడం అంటే మాట్లాడతాను, కానీ కవితతో నేను షర్మిలను కంపేరే చేయండి. మహిళ కాబట్టి నేను అనేది అక్కడే, కవితకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మహిళగా మహిళ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా షర్మిల కనిపించవచ్చు. కానీ అదే షర్మిలని ఒక రాజకీయ నాయకురాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్రగతి భవన్ నుంచి ఆమె కారుని ఇలా పెట్టి డ్రైవింగ్ సీట్లో ఉంటే మరో బండికి అటాచ్ చేసి స్క్రోల్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు కదా ఒక మహిళని, మరి ఇది తప్పు అని ఇంకో మహిళ ఖండించాలి కదా ఏ పార్టీలో ఉన్నా సరే. కాబట్టి నేను అనేది అదే, అప్పుడు నేను కూడా నేను జనరల్ కూడా చెప్పే అప్పుడు అప్పుడు కనుక కవిత ఖండించుంటే, కవిత విషయంలో పొలిటికలు స్కామ్లు అలాంటి విషయంలో మనం చెప్పలేము, కానీ ఒక మహిళగా అవమానం జరిగితే చెప్పగలం. ఒక మహిళని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, అదే కవితని వ్యక్తిగతంగా కామెంట్ చేశాడు, దాన్ని షర్మిల ఖండించింది. ఒక మహిళగా మహిళని ఎట్లా ఖండిస్తావు, నువ్వు ఎట్లా అవమానపరుస్తావు అని షర్మిల కూడా ఖండించింది. అదే షర్మిల మీద అవమానంగా జరిగినప్పుడు కవిత కూడా ఖండించాలి, యాజ్ ఏ ఉమెన్ అలా చేయాలి. ఇంకా పొలిటికల్ అంటే వాడు రాజకీయంగా, నువ్వు రాజకీయంగా నేను ఎవరైనా మాడుకుంటావు, నీ స్కామ్ గురించి ఏం మాడుతుంది, ఈమె స్కామ్ గురించి నువ్వు మాడుతావు, ఈమె తప్పని ఆమంటుంది, ఆమె తప్పని ఈమంటుంది. బట్ రాజకీయ కంపారిజం కేసీఆర్ వర్సెస్ షర్మిల తప్ప కవిత వర్సెస్ షర్మిల కాదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, బీయింగ్ అ గుడ్ పాలిటిషియన్ ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.